వాళ్ళు యోధులు పేదరికంపై యుద్ధం చేయడంలో, వాళ్ళు సేవకులు సేవలు అందించడంలో, వాళ్ళు వారధులు ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడంలో, వాళ్ళు వారియర్లు కరోనాను తరిమి కొట్టడంలో, మొత్తంగా వాళ్ళు జగనన్న మానస పుత్రికా పుత్రులు. ఆగస్టు 15వ తారీఖున గ్రామ వాలంటీర్ల వ్యవస్థను స్థాపించాం. అక్టోబర్ 2వ తారీఖున గ్రామ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థను కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఈ గ్రామ సెక్రటేరియట్, ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ మాత్రం నేను చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాను. ఈ వ్యవస్థ ఇక్కడ పనిచేస్తూ ఉన్న పిల్లలు నిజంగా ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చారు అని అంటే ఈరోజు ఏమాత్రం రిగ్రెట్స్ కూడా నాకు లేవు. గ్రామ స్వరాజ్య స్థాపనలో వాలంటీర్ నోట్లోంచి ఆ పదం వచ్చి రాకముందే ఆ ఇంటి ముందు హాజరై వాళ్లకు రావాల్సిన రేషన్, పింఛన్ తదితర పథకాలను అందజేయడంలో వేగంగా స్పందించే ఒకానొక ప్రభుత్వ పటాలంగా పేరు. అది 2019 ఆగస్టు 15 జెండా ఉంచా రహే హమారా అంటూ జాతీయ జెండా ఆవిష్కరించడం మాత్రమే కాదు, గ్రామ వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన శుభ సందర్భమూ అదే. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన సుమారు 2.5 లక్షల మంది వాలంటీర్లకు ఐడి కార్డులను అందజేయడంతో మొదలైంది ఈ నవశకం. అదే వాలంటీర్ల వ్యవస్థాపక దినోత్సవం. నాటి నుంచి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వారు పనిచేసిన విధానం ప్రశంసనీయం. అంతకుముందు ఏదైనా ప్రభుత్వ పని అంటే కాళ్ళరిగేలా తిరిగి అలసి సొలసి సొమ్మసిల్లిపోయినా ఆ పని పూర్తయ్యేది కాదు. కానీ ఈ రథచక్రాలొచ్చాక, ప్రజా పనులకు బ్రహ్మరథం పట్టడం మొదలయ్యాక, వాయువేగ మనోవేగాలతో పోటీపడి ప్రజా పనులు ముందుకు సాగుతున్నాయి. చిటికెలో పనులు పూర్తి చేస్తూ వాలంటీర్ అన్న మాటకు అసలైన నిర్వచనం చెప్పేలా ప్రభుత్వ పనులు పూర్తి కావడం ఒక్కొక్కటిగా కళ్లకు కొడుతూ వచ్చింది. మధ్య మధ్య డిగ్రీ చదివి మూటలు మోసే ఉద్యోగం చేసేవాళ్లంటూ ఎన్నో సెటైర్లు. ఎక్కడా వెరవక, బెదరక, అలుపొందక తమను విమర్శించేవారికే తమవైన వినయ విధేయపూర్వక సేవలందిస్తూ జగనన్న ఆశయ సాధనే ధ్యేయంగా ఆయన అంచనాలకన్నా మించి కృషి చేసిన చేస్తున్న వ్యవస్థ ఏపీ గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ. అయితే కొంతమంది హేళన చేశారు, డిగ్రీలు చదువుకుని పీజీలు చదువుకుని మీరు మోటలు మోస్తారా అని అడిగారు సార్ మమ్మల్ని. మోటలు మోయడం కాదు సార్, బాధ్యతగా పనిచేస్తున్నాం మేము. నిజంగా ఈ రోజు ఇలాగా గర్వంగా మాట్లాడుతున్నామంటే మీరు ఇచ్చిన సపోర్ట్ సార్ మాకు, అది చాలా మంచి సపోర్ట్ మాకు అందించి ఈ వ్యవస్థని ముందుకు తీసుకొచ్చి ప్రపంచ దేశాలే మన ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి ఒక్క అవకాశం మీరు కల్పించారు. అవినీతికి అసలే ఆస్కారమివ్వక సిసలైన అర్హులను ఎంపిక చేయటంలో తగిన పనితీరు కనబరుస్తూ ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు అనుసంధానకర్తలుగా కర్తవ్య నిర్వహణ చేయటంలో ఏడాది పూర్తి చేసిన వాలంటీర్లకు జయహో. వీరిని ఆంధ్ర ప్రజానీకానికి సుశిక్షిత సైనికులుగా పరిచయం చేసిన జగనన్నకు జయ జయహో. పారదర్శకత, సత్వర పరిష్కార సాధకత, సుపరిపాలనలో కీలక పాత్ర వహిస్తున్న వాలంటీర్ వ్యవస్థకు ఇవే శుభాభివందనలు.